సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకారం అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జిల్లాకు సాధారణ పరిశీలకులుగా నియమించబడిన సంజయ్ కుమార్ మిశ్రా అన్నారు. ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జి రవినాయక్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జి రవినాయక్ మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీన జిల్లాలో 3 నియోజకవర్గాల్లో నిర్వహించనున్న శాసనసభ ఎన్నికల పోలింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు, పోలీసు బందోబస్తు, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటర్లు, ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ, దివ్యాంగ ఓటర్లు, 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లకు ఎన్నికల సంఘం కల్పించిన సౌకర్యాలు, సీ విజిల్ తదితర అంశాలపై వివరించారు.